ఎలా ఉందన్న బిగ్ బాస్? బాగుంది. రాత్రి కొంచెం రసవంతంగా సాగింది అనిపిస్తుంది. ఎందుకంటే ఒకే క్లాంట్ అని చెప్పి ముగ్గురు కొట్లాడుకోవాల్సి వచ్చింది. హరితేజ, నిఖిల్ అండ్ మన నబ్బి, సారీ అవినాష్. అవినాష్ మెగా చీఫ్ అయ్యాడని తెలిసింది నాకు. హ్యాపీ మెగా చీఫ్ ఒక కమీడియన్, అందరిని నవ్వుపించే వ్యక్తి. మెగా చీఫ్ అవడం వల్ల బిగ్ బాస్ మొత్తం 1 వీక్ మొత్తం నవ్వులతో నిండిపోతుందేమో. ఎందుకంటే అతనే మెగా చీఫ్ కాబట్టి రూల్స్ అంతా కామెడీగా ఉంటుందేమో అనిపిస్తుంది. ఇంకా అంటే విష్ణుప్రియ మెగా చీఫ్ అయినా ఏమంతగా ఆకట్టుకోవాలని అనిపిస్తుంది. అందుకని నా ఉద్దేశం ఏంటంటే బిగ్ బాస్ నిన్న కొంచెం హరితేజ ఏదో బ్యాడ్ గా అనిపించింది నాకు. హరితేజ అలా చేయకపోవడం అయితే బాగుంటుంది. ఎందుకంటే టేస్టీ తేజతో పెట్టుకుని ఉన్నాము. అందరూ ఆమె ఈక్వల్ గా ప్రేరణ ఉంది. నిఖిల్ ఉన్నాడు, అవినాష్ ఉన్నాడు, వాళ్ళు లాగచ్చు కదా. టేస్టీ తేజ అని పట్టుకుని కింద పడేసింది. అది కామెడీ అనిపించి అతను చాలా బాధపడ్డాడు టేస్టీ తేజ. హరితేజ కొంచెం ఎందుకో ఎక్కడో కొంచెం స్ప్లిట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఆప్షన్ అయితే ఉంది, మేబీ నైనిపాని కొంచెం వీక్ ఉంది కాబట్టి వీక్ కంటే ఆమె కూడా ఏం కంటెంట్ ఇవ్వడం కాదు. వీళ్ళు రెండు డేంజర్ డోన్ లో ఉన్నట్టు అనిపిస్తుంది అండి నాకు. ఎందుకంటే టేస్టీ తేజ కూడా పికప్ అయ్యాడు. రోహిణి, అవినాష్ వీళ్ళని అయితే ఇంకా ఈ ఆపేయట్లేదు. వాళ్ళ కోసమే కేవలం బిగ్ బాస్ చూసే వాళ్ళు కూడా ఉన్నారు. కామెడీ పరంగా సూపర్ గా ఇస్తున్నారు ఇద్దరు. నిన్న చిన్నపిల్లలు గెటప్ వేశారు కదా, సూపర్ గా చేశారు. కామెడీలో యశ్మి దగ్గర ఎక్కించుకొని కూడా అన్నాడు అవినాష్. ఇలా ఎంటర్టైన్మెంట్ పరంగా బాగా అనిపిస్తుంది నాకు. విష్ణుప్రియ చెప్పారు కదా, నబీల్ నువ్వు ఫ్రిడ్జ్ చుట్టే తిరుగుతున్నావు, నా చుట్టూ తిరగటం లేదు కదా అని. అలాగే ఆమె ఇంకా ఫ్రిడ్జ్ చుట్టే తిరుగుతుంది. అది ఆపేస్తే విష్ణుప్రియ ఏమైనా గేమ్ ఆడితే, నిన్న వాళ్ళ క్లాంటే తీసేసినారు గేమ్ లో ఉంచామని. ఇద్దరు ముగ్గురులో తీసామని విష్ణుప్రియ చాలా మంది ఫ్యామిలీ కనబడ్డారు. హరితేజ హరికత కూడా బాగా చెప్పింది. కొంచెం దీపావళి, నిన్న దీపావళి కదా, వాళ్ళకి నిన్న దీపావళి స్పెషల్ ఎపిసోడ్ చేసినట్టున్నారు. కొంచెం ఎమోషనల్ గా కూడా బాగుంటది అనిపిస్తుంది. ఇంకా చాలా మంది పేరెంట్స్ మొన్న నాగార్జున గారు వచ్చినప్పుడు మిస్ అయ్యారు కదా, టాస్క్ లో గెలిచిన వాళ్ళకే అర్హత అని చెప్పి ఇప్పుడు అందరూ మాట్లాడతారేమో అనిపిస్తుంది. నిఖిల్ గేమ్ ప్రస్తుతం తగ్గింది అన్నారు మీరేమో. నిఖిల్ కొంచెం టాస్క్ లో ఓవర్ చేశాడు అనిపించింది. ఎందుకంటే ప్రేరణ యశ్విని టార్గెట్ చేసి వాటర్ టాస్క్ లో చేసింది, అతనికి నెగిటివ్ అనిపిస్తుంది. నిఖిల్ తప్పు ఉంది. ఎందుకంటే ఇప్పుడు అతను ఖాళీ గేమ్ పరంగానే పైప్స్ లాగేశాడు. ఎవడు మన అశ్వత్థామ గౌతమ్, వీళ్ళ ఈ నిఖిల్ అయితే వెళ్ళి లేడీస్ ని అటుపక్కొకరు ఇటుపక్కొకరు బలం ఉందని లాగేసి దాన్ని ఏదో బాక్సింగ్ లాగా కిక్ ఇచ్చేసి అవన్నీ కొంచెం చాలా మందికి నెగిటివ్ అనిపించింది. ఇంకోటి ఏంటంటే బిగ్ బాస్ అనేది కన్నడ అంటున్నాం, అది కాదు. ఈ మొన్ననే కన్నడ బిగ్ బాస్ లో సుదీప్, దాంట్లో మన బాలాజీ అంట, మన తెలుగు అబ్బాయే బిగ్ బాస్ విన్నర్ అయ్యాడు. అలా అక్కడ ఒక తెలుగు అబ్బాయి విన్నర్ అవడం వల్ల ఇక్కడ మేబీ కన్నడ అతన్నే విన్నర్ చేయొచ్చేమో నా అభిప్రాయం అండి. అయితే మా యష్మి కూడా కొంచెం ఏడుపులు మొదలెట్టింది. ఎలా అనిపిస్తుంది? యష్మిది గేమ్ రాను కొంచెం రాటు తేలుతుంది. యష్మితో ప్రేరణ కూడా కలవడం వల్ల చాలా హ్యాపీ అనిపి. ఎందుకంటే వాళ్ళిద్దరు కలిసి గేమ్ ఆడుతున్నారు, ప్రేరణ కూడా రోజు స్ట్రాంగ్ అవుతుంది. ప్రేరణ స్ట్రాంగ్ అవడం వల్ల హరితేజ వీక్ అయిపోతుందేమో అనిపిస్తున్నాము. ఎందుకంటే ప్రేరణ గురించి, యష్మి గురించి నిఖిల్ కి వాళ్ళకి చెప్తుంది కాబట్టి కొంచెం హరితేజ అది తగ్గే అవకాశాలు ఉన్నాయి. టేస్టీ తేజీ మధ్యలో ఎక్కువ ఏడుస్తున్నాడు కదా, అంటే నాగమణి కంటే ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు. అదే నిన్న విషయం అయితే అతను కమీడియన్స్ కి మామూలుగా ఏడుపు రాదు, కానీ అతను నిన్న హరితేజ చెప్పిన బాధకి పాపం మనకే బాధ అనిపించింది. ఆ విషయంలో అతను కూడా బాధపడ్డాడు. అది జస్ట్ అతనికే తెలియకుండా వచ్చిన కన్నీలు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే హరితేజ కింద పడేసి మళ్ళీ ఫ్లిట్ అవ్వడం, కనీసం సారీ కూడా చెప్పలేమ హరితేజ. అందరూ వెళ్ళి ఎందుకు ఏడుస్తున్నావు అని అందరు వెళ్ళి మాట్లాడి ఓదార్చినా కూడా హరితేజ కొంచెం ఈ నెక్స్ హరితేజకి ఆయన అనిపిస్తుంది. మేబీ ఈ ఫ్రైడే ఈరోజే లాస్ట్ డే కాబట్టి మేబీ ఓటు తారుమారే అవకాశం ఉంది. హరితేజ వెళ్ళిపోయినా అచ్చరిపోక.